చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల తర్వాత అంటే ఈ మధ్య సబ్జెక్ట్స్ ఉండలేదు. కరోనా వచ్చిన తర్వాత అసలు మనం బతుకుంటామో పోతామో, ఇవాళ రేప, ఇవాళ మాట్లాడిన వాళ్ళు రేపు ఉండలేదు, ఇట్లాంటి చాలా. సెకండ్ వేవ్ అయితే మరీ సివియర్గా ఉంది, దాంతో వీడియోస్ చాలా కాలం ఏం చేసి. బట్ ఈ మధ్యకాలంలో మా ఎలక్షన్లు అని కొంచెం అది ఇది వస్తూ ఉంటే నాకు ఆరాధన సినిమాలో పాట గుర్తొచ్చింది. దాంట్లో సాంగ్ భాగోమే బహార్ హై అనే ఒక సాంగ్ ఉంటుంది. హీరో అడుగుతాడు భాగోమే బహార్ హై అంటే హై అంటుంది ఆమె, హలియోమే నికార్ హై అంటే హై అంటూ ఉంటుంది. బేచేన్ రేతి హై ప్రేమ్ దివాని హై, బోలో క్యా దిల్ బేకరార్ హై హై అంటుంది, ముజే ఐతబార్ హై హా హై అంటుంది, జీనా దుష్వార్ హై అంటే హై అంటుంది, ఆజ్ సోమవార్ హై అంటే హై అంటుంది, తుమ్కో ముస్సో ప్యార్ హై అంటాడు అంటే హై అంటుంది. నేనే అని మళ్ళీ రెగ్గిపోతుంది. అట్లాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య చిరంజీవి గారు ఏది అడిగినా పాపం కాదంటలేదు. ఆయన ఎవరు వచ్చి ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు, అయితే చేసేద్దాం అనుకుంటున్నారు. అదే స్ప్రీలో సార్ మేము హాస్పిటల్లో ఉన్నాం, ఎంత కావాలి తీసుకోండి, ఆక్సిజన్ కావాలి, అందుకని ఆక్సిజన్కి ఒక బ్యాంక్ సృష్టించారు చేస్తున్నారు. అట్లా నిజంగా ఆయన సేవలు ఎనలేని. ఇప్పుడు ఈ మధ్య ఈ సెకండ్ ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడు CCC చేశారు, CCCలో అంటే ఇండస్ట్రీ అంతా చేసింది, ఇండస్ట్రీ అంతా ఆయన చారిటీ నుంచి మనం చేసాం అందరం. సో చాలా బాగా చేశారు, అది ఇంటింటికి తీసుకెళ్ళి గ్రాసరీస్ ఇచ్చారు. అది ఆ కోవిడ్ టైంలో తీసుకెళ్ళి ఇవ్వటం అనేది ఇంపాసిబుల్ థింగ్, బట్ 3 ఇవ్వటం జరిగింది. ఫస్ట్ టైం ఇళ్ళకి ఇచ్చాం, తర్వాత వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకున్నారు. ఈసారి వచ్చేటప్పటికి వ్యాక్సినేషన్ చేయించారు, తర్వాత ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర 20-30 crore అవుతుంది, అది చేస్తున్నారు, కంటిన్యూస్గా చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచో కళ్ళు బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు అవన్నీ రన్ చేస్తున్నారు. అది కాకుండా పబ్లిసిటీ అవనీ రోజు దగ్గర 3-4 చెక్కులు సంతకం పెడుతున్నారు ఆయన, మినిమం నాకు తెలిసి. ఆ పేర్లు కూడా అనవసరం బయటికి తీసుకురావటం, బట్ ఆయన కనపడ్డ వాళ్ళకల్లా అడిగిన వాళ్ళకల్లా ఇస్తున్నారు. ఈ అడుగుతున్న తరుణంలో నేను అనుకోవటం ప్రకాష్ రాజ్ గారు వెళ్ళి సార్ మా ఎలక్షన్ ఉంది సార్ అంటే సార్ చేసుకోవాలి అంటాడు ఆయన. అది మాకి ఎలక్షన్ ఉంటుందా, ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఆలోచించి ఉండరు ఆయన పాపం. చేస్తానంటే చేసుకోమని అంటారు, చేసుకోమనగానే వీళ్ళు తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందని చెప్పి వీళ్ళు ప్యానెల్ అనౌన్స్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఏడావిడి చేస్తే. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఓ పక్కన కోవిడ్ ఇంత భయంకరంగా ఉంటే, ఇంత బీభత్సంగా ఉంటే, అసలు థియేటర్స్ మూసేసి షూటింగ్ లాగిపోయి మనుషులు ఎంత బతుకుంటామో చచ్చిపోతామో తెలియకుండా ఇవన్నీ ఉన్న టైంలో వీళ్ళు వెళ్ళి అడగటమే తప్పు. ఆయన ఏ మూడ్లో ఉన్నాడో ఆయన ఒప్పుకున్నారు, సరే అది ఒప్పుకున్నారు. ఒప్పుకుంటే దాన్ని పబ్లిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు చిరంజీవి గారు నాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకుంటే తప్పులేదు. ఈ టైంలో, ఈ పాండమిక్ టైంలో దాన్ని అనౌన్స్ చేసి దాన్ని దొరికిందే సందుగా దాన్ని మీడియా కూడా దాన్ని ఎక్కువ చేసి మళ్ళీ వెంటనే ఇంకో అపోజిషన్ క్యాండిడేట్లు వచ్చి, అసలు ఫస్ట్ థింగ్ ఎలక్షన్ అంటే 3 క్యాండిడేట్లు 4 క్యాండిడేట్లు ఉంటారు, ఉండటం తప్ప అది ఇష్యూలాగా చేయటం ఎందుకు? ఇదే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రతిసారి ఎలక్షన్ జరుగుతుంది. ప్రతిసారి ఎలక్షన్కి మీరు పాత వీడియో క్లిప్స్ తీస్తే ఎప్పుడూ జరగనట్టు జరుగుతుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారని చాలాసార్లు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అదే చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదంటున్నారు. ఇంతకుముందు ఎలక్షన్లు చూడండి ఒకసారి, తెలుస్తుంది. అంతకుముందు ఎలక్షన్ రాజేంద్ర ప్రసాద్ గారి ఎలక్షన్ కానీ, తర్వాత శివాజీ రాజా నరేష్ ఎలక్షన్ కానీ, ఏ ఎలక్షన్కి చూసినా కానీ ఇంతకంటే ఎక్కువ హడావుళ్ళు జరిగినాయి. సో జరిగిన హడావిడిని మర్చిపోతాను. నిన్న జరిగింది ఏంటో మనం ఇవాళ మర్చిపోయి, ఇవాళ రేపు జరిగింది దానికి కొత్తగా చెప్తాయి. కొత్తగా ఫస్ట్ టైం జరిగినట్టు మనం చెప్పుకోవటం, దాని మీద పాపం కోవిడ్లో ఖాళీగా ఉన్న మాలాంటి వాళ్ళకి ఏదో టైం పాస్ లాగా మాలో గొడవ అంట, మాలో గొడవ అంట. అసలు మా అంటే ఏంటి? 800 మంది 900 మంది మెంబర్స్. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిలిం ఫెడరేషన్, వీటన్నిటికీ సంబంధం లేదు. 800 మంది ఆర్టిస్టులతో చేసుకునే ఒక సెపరేట్ సంస్థ, దానికి శుభ్రంగా దానికి ఏదో ఫండ్ ఉంది, దానికి గొడవ దానికి ఉంది, ఏదో చేసుకుంటూ ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇది దాన్ని జాతీయ సమస్యలాగే వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నామంటే మనకి అసలు ఎంత టైం పాసా? లేకపోతే అసలు మన సమాజాన్ని గురించి మనం ఇష్టం లేదా మాట్లాడుకోవటం? సమాజం వాళ్ళు ఏమవుతుంది, ఈ నాకు నేను చదువుకునే రోజులు నిన్న నాకు మొన్న బిల్లు దొరికింది ఒకటి, పెట్రోల్ బిల్లు 1964 అనుకుంటా, 60 ఉండేది పెట్రోల్, ఇవాళ 107 రూపాయలు 106 రూపాయలకి వచ్చింది హైదరాబాద్లో.
సో ఎక్కడ 60 పైసలు ఎక్కడ 108 రూపాయలు. పోనీ అప్పుడు సంగతి చిన్నప్పుడు సంగతి ఎందుకు లేండి, 2014లో 70 రూపాయలు 60 రూపాయలు చిల్లరేదో ఉండి 70 రూపాయలు లోపు ఉండేది. ఇవాళ 137 రూపాయలు అంటే దగ్గర దగ్గర 30-40 రూపాయలు పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. పాండమిక్లో రోజు ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఇట్లా జరుగుతూ ఉంటే ఇవన్నీ మర్చిపోయి మనం ఇవన్నీ వదిలేసి ఈ ట్యాక్సేషను పెరుగుతూ ఉంది, ఈ ధరలు పెరుగుతున్నాయి, అసలు సామాన్యుడు బతుకు ఎట్లా అనేది ఆలోచించుకునే టైంలో ఈ ఎలక్షన్ల గురించి మాట్లాడతాం మనకు అవసరమా? ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అవసరం లేని విషయాలు. పోనీ ఉంది, ఉన్న ఎలక్షన్ అనేసరికి ఏదో 4-5 చేస్తారు, ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, వాళ్ళ సంఘం 800 మంది సంఘాన్ని గురించి మనందరికీ అవసరం ఇవాళ మాట్లాడుకుంటాం. ఆలోచించండి, నాకు తెలిసింది మీకు చెప్పాను. మీ ఇష్టం. బాయ్.